గుల్మార్ పార్కులో శేరిలింగంపల్లి గుల్మార్ పార్క్ అనే కాలనీ ఉంది. ఆ కాలనీలో నేను వాస్ చెక్ చేయడానికి వెళ్ళాను. అనుకోకుండా ఆ అబ్బాయి మా అమ్మాయి మా అమ్మగారికి కూడా చెక్ చేయండి అన్నప్పుడు నేను చెక్ చేశాను. ఆవిడకి ముక్కు పుడకలో ఆ డైమండ్లో ఉన్నటువంటిది నెగిటివ్ చేస్తుంది. అసలు వాస్తవంగా ఆమెకు శుక్రుడు ప్రాబ్లం లేదు. శుక్రుడు ప్రాబ్లం ఉంటేనే, శుక్రగ్రహం ప్రాబ్లం ఉంటేనే, సమస్య ఉంటేనే, అది నెగిటివ్ ఉంటేనే మనం డైమండ్ పెట్టుకోవాలి. కానీ ఆ శుక్రగ్రహం ఏం చేస్తుందంటే నెగిటివ్ అవుతుంది అక్కడ. ఆ శుక్రగ్రహం ఏమేమైతే నెగిటివ్ ఎనర్జీస్ ఇస్తుందో అవన్నీ కూడా ఆ మీద అప్లై అవుతున్నాయి, ప్రభావం చూపిస్తున్నాయి. ప్రభావం చూపిస్తున్నప్పుడు అంటే లేనటువంటి దోషాన్ని కూడా ఇటువంటి వాటి ద్వారా పెట్టుకొని అనుభవిస్తున్నారు ఈ రోజుల్లో తెలియక. ఇలాంటివన్నీ కూడా సైంటిఫిక్ జ్యోతిష్యంలో వాస్తులో మనం గుర్తించి చక్కటి పరిహారాలు చేయొచ్చు. అవసరం లేనిది తీసేయచ్చు, అవసరం ఉంది పెట్టుకోమని చెప్పవచ్చు. ఇలాగే మనకి ఇక్కడ గచ్చిపోల దగ్గర ఒక ఇంట్లో వెళ్ళాను. వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాంటి అన్నీ కూడా తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లిప్స్ కానీ బంగారు ఆభరణాలు కానీ అన్నీ నా ముందు తెచ్చిపెట్టారండి. అందులో అన్నిట్లో కూడా ఐఆర్ ఉందా, యూవి ఉందా, ఏం నెగిటివ్ ఉంది అనేది చెక్ చేస్తే, మొత్తం చెక్ చేస్తే ఏవేవి బాగలేవో అన్నీ తీపిచ్చేసాను. ఏవి బాగున్నాయి అన్నీ కూడా వాళ్ళు భద్రపరుచుకున్నారు పెట్టుకోవడానికి భవిష్యత్తులో. వాటితో పాటు వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్, వాళ్ళు లేడీస్ వేసుకునే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో ఒక 10-20 హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే మ్యాచింగ్ వేసుకుంటారు కదా ఈ రోజుల్లో, ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ హ్యాండ్ బ్యాగ్స్ ఒక 20 ఇస్తే అన్నీ 1 by 1 వెతుకుతుంటే అందులో ఒక హ్యాండ్ బ్యాగ్లో నెగిటివ్ ప్రాబ్లం ఉందండి, అది రిమూవ్ చేస్తారు ఇమీడియట్లీ. చందానగర్లో ఒక ఇంట్లో చూస్తే పిల్లోల ప్రాబ్లం ఉంది, నెగిటివ్ ఎనర్జీ పిల్లో మెత్తలో వేసుకునేటువంటి మెత్తలో దిండు. మరి దానివల్ల ఎన్ని సమస్యలేండి? మెయిన్ ప్రధానమైనటువంటి శరీరంలో అవయవాల్లో ప్రధానమైన శిరస్సు, ఆ శిరస్సు కింద నెగిటివ్ ఎనర్జీ దిండును పెట్టుకుంటే వాళ్ళ యొక్క శిరస్సు ఏమైపోతుంది? ఇలాంటి సమస్య ఎక్కడ ఉంది అనేటటువంటిది చక్కగా మనం గుర్తించడానికి సైంటిఫిక్ జ్యోతిష్యం, సైంటిఫిక్ వాస్తు చాలా దోహదపడుతుంది.